హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ దగ్గర కనుక ఒక మొబైల్ ఉన్నట్టయితే మీ మొబైల్ని మీరు స్టార్టింగ్లో తీసుకున్నప్పుడు ఈ మొబైల్ యొక్క స్పీకర్ సౌండ్ అనేది మనకు చాలా బాగా రావడం జరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత మన మొబైల్ని వాడుతూ వెళ్ళిన కొద్దీ మన మొబైల్ యొక్క స్పీకర్ సౌండ్ అనేది కొంచెం తగ్గిపోతున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో దీనికి చాలా కారణాలు అయితే ఉంటాయి. మన మొబైల్లో వేసిన స్పీకర్ లో క్వాలిటీది అయి ఉండొచ్చు, లేకపోతే మన మొబైల్ యొక్క స్పీకర్ హోల్స్ ఉంటాయి కదా ఇక్కడ, ఈ హోల్స్లలో ఏదైనా డస్ట్ కానీ ఏదైనా వాటర్ కానీ ఏదైనా ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. దాని కారణంగా కూడా మన మొబైల్ యొక్క స్పీకర్ సౌండ్ అనేది మనకు తక్కువగా వినిపిస్తుంది కావచ్చు. సో అందుకే ఈ రోజు ఈ వీడియో నేను మీకు 2 సెట్టింగ్స్ అయితే చెప్తాను. ఆల్రెడీ మన ఓల్డ్ వీడియోస్లో ఈ 2 సెట్టింగ్స్ గురించి మనం డిస్కస్ చేసాం. ఎవరైనా చూసిన వాళ్ళు ఉన్నట్టయితే ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నట్టయితే దీన్ని తెలుసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో చాలా కామెంట్స్ వస్తున్నాయి, స్పీకర్ సౌండ్ ఇంక్రీజ్ చేసుకోవాలి, స్పీకర్ సౌండ్ ఇంక్రీజ్ చేసుకోవాలి, ఏమైనా సెట్టింగ్స్ ఉంటే చెప్పండి అని చెప్పేసి. సో అందుకే ఈ వీడియో నేను మళ్ళీ తీసుకొచ్చాను. ఈ వీడియోలో మనం ఓవరాల్గా 2 సెట్టింగ్స్ చేసుకోబోతున్నాం. ఈ 2 సెట్టింగ్స్ ద్వారా 101% కంపల్సరీగా మీ మొబైల్ యొక్క స్పీకర్ సౌండ్ అనేది ఒక 200% అయితే ఇంక్రీజ్ అయితే కావడం జరుగుతుంది అనమాట. సో ఫైనల్గా మన మొబైల్లో చేసుకోవాల్సిన ఆ 2 సెట్టింగ్స్ ఏంటి అని చెప్పేసి తెలుసుకోబోయే ముందైతే, మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి ఏంటంటే, మన మొబైల్ యొక్క స్పీకర్ హోల్స్లో ఏమైనా డస్ట్ ఉందా లేకపోతే ఏమైనా వాటర్ ఉన్నాయని చెప్పేసి వాటిని మనం క్లీన్ చేసుకోవాలన్నమాట. సో దానికోసం మన మొబైల్లో బై డిఫాల్ట్ ఏ సెట్టింగ్ అయితే ఉండదు. సో అందుకే ఈ స్పీకర్స్ని మనం క్లీన్ చేసుకోవడానికి ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాలి. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది, స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని ఉంటుంది, మీరు ఇక్కడ నుంచే ఆ చిన్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే క్లీన్ స్పీకర్ అని ఉంది కదా, దాని పైన విధంగా ప్రెస్ చేయండి. తర్వాత మనకి ఈ విధంగా క్లీనింగ్ అని చెప్పేసి వస్తుంది. మీరు ఏం చేయాలంటే మీ మొబైల్ యొక్క స్పీకర్ సౌండ్ ఈ విధంగా ఇంక్రీజ్ చేయాలి. ఇంక్రీజ్ చేసినట్టయితే ఇప్పుడు మన మొబైల్ నుంచి ఒక డిఫరెంట్ సౌండ్ అయితే వస్తుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఒకసారి నా మైక్ అయితే దాని దగ్గర తీసుకెళ్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, సౌండ్ ఎలా ఉంది, కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. ఈ సౌండ్ ద్వారానే ఇప్పుడు మన మొబైల్ యొక్క స్పీకర్ అనేది క్లీన్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ సౌండ్ మనకు బయటకు వెళ్ళాలి అంటే మన స్పీకర్ యొక్క హోల్స్ నుంచి బయటకు వెళ్ళాలి కదా. అందుకే ఈ స్పీకర్ హోల్స్లో మనకి ఏమైనా డస్ట్ ఉన్నట్టయితే దాన్ని మొత్తం బయటకు పంపించి మరీ ఆ సౌండ్ అయితే మనకు బయటకు రావడం జరుగుతుంది. సో కంపల్సరీగా ఈ మాత్రం చేయండి. ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు టిక్ మార్క్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకు మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఇక్కడ టిక్ మార్క్ అయితే వచ్చేసిందన్నమాట. దీన్ని ఇదే ప్రాసెస్ని మీరు ఒక 3-4 టైమ్స్ అయితే చేయాలి. ఈ మాత్రం చేసినట్టయితే మీ మొబైల్ యొక్క స్పీకర్స్లో ఏమైనా వాటర్ ఉన్నా డస్ట్ ఉన్నా సరే అది బయటకు అయితే పంపించేస్తుంది. సో ఇది వచ్చేసి మీ మొబైల్లో మీరు చేసుకోవాల్సిన ఫస్ట్ సెట్టింగ్. అలాగే ఇప్పుడు మన సెకండ్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. ఈ సెట్టింగ్ వచ్చేసి మనకు నార్మల్గా స్పీకర్స్ యొక్క హోల్స్ని క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అలాగే ఇప్పుడు మన మొబైల్ యొక్క స్పీకర్ యొక్క వాల్యూని మనం బూస్టప్ ఇవ్వడానికి ఇప్పుడు సెకండ్ సెట్టింగ్ మనం చేసుకోవాలి. ఈ సెకండ్ సెట్టింగ్ చేసుకోవడానికి కూడా మీరు ఒక చిన్న అప్లికేషన్ యూజ్ చేయాలి. ఆ అప్లికేషన్ కోసం కూడా మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా అప్లికేషన్, అక్కడ యాప్ 1 అని ఉంటే దాని కిందనే యాప్ 2 అని చెప్పేసి ఉంటుంది. అక్కడ నుంచేలా ఇప్పుడు నేను సెకండ్ సెట్టింగ్ చెప్పబోయే ఆ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు సెకండ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోగానే అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఓకే పైన ప్రెస్ చేయండి, తర్వాత ఇక్కడ లాటర్ పైన ప్రెస్ చేయండి. మీరు ఇక్కడ చూసినట్టయితే మీకు ఫస్ట్ టైం ఇక్కడ వాల్యూమ్ లైన్ అయితే రాదన్నమాట, మీకు ఓన్లీ బూస్ట్ అనే వస్తుంది. మీకు ఒకవేళ వాల్యూమ్ రన్ రావాలి అంటే ఇక్కడ సింపుల్ సెట్టింగ్స్ పైన ప్రెస్ చేసి ఇక్కడ మళ్ళీ సెట్టింగ్స్ అని వస్తుంది, దానిపైన ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ షో వాల్యూమ్ కంట్రోల్ అని ఉంటుంది, ఆ బటన్ మీరు ఆన్ చేసుకున్నట్టయితే అక్కడ మనకు వాల్యూమ్ కంట్రోల్ కూడా చూపించడం జరుగుతుంది అనమాట. తర్వాత ఇక్కడ మనకు మ్యాక్సిమం అలౌడ్ బూస్ట్ అని ఉంటుంది, దానిపైన ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఈ విధంగా పర్సంటేజెస్ కనిపిస్తాయి అనమాట. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా 90% పెట్టకండి. మీరు ఫస్ట్ ఏం చేయాలంటే 30% పెట్టుకొని మీ మొబైల్లో ఏదైనా సాంగ్ ప్లే చేసి వినండి. మీ మొబైల్ యొక్క స్పీకర్ సౌండ్ కనుక ఇంక్రీజ్ అయినట్టయితే అక్కడితో ఆపేయండి, లేదు నాకు ఇంకా పెరగలేదంటే తర్వాత 40-50 విధంగా పెంచుతూ రావాలన్నమాట. చివరి వరకు మీరు ఇక్కడ 90% అయితే ఓవరాల్గా లాస్ట్ వరకు అయితే యూజ్ చేయండి. 100% ఎట్టు పరిస్థితుల్లో పెట్టకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీ మొబైల్ యొక్క స్పీకర్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ 90% పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఈ విధంగా బ్యాక్ వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు వాల్యూమ్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని ఈ విధంగా ఫుల్ చేయాలన్నమాట. తర్వాత ఇక్కడ మనకు బూస్ట్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని కూడా మీరు ఈ విధంగా ఫుల్ చేసినట్టయితే మనకి ఇది 90% అయితే కావడం జరుగుతుంది. అక్కడ మనం 90% సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఈ బూస్ట్ ఆప్ ఇప్పుడు మనకు 90% వరకు ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ మాత్రం సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు బ్యాక్ వెళ్ళి చూడండి. ఇప్పటి నుంచి మీ మొబైల్లో మీరు ఏదైనా వీడియో చూసినా, ఏదైనా సాంగ్ ప్లే చేసి విన్నా, లేకపోతే మీ మొబైల్కి ఏదైనా కాల్ వచ్చినా సరే కంపల్సరిగా మీ మొబైల్ యొక్క స్పీకర్ సౌండ్ అనేది ఎక్కువగా రావడం మీకు కనిపిస్తుంది అనమాట. సో మీరు కూడా మీ మొబైల్ యొక్క స్పీకర్ సౌండ్ తక్కువగా వస్తుందని ఇబ్బంది పడుతున్నట్టయితే ఈ సెట్టింగ్స్ని ఒకసారి ట్రై చేయండి. ఈ 2 సెట్టింగ్స్ ద్వారా కంపల్సరిగా మీ మొబైల్ యొక్క స్పీకర్ సౌండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్ యొక్క స్పీకర్ సౌండ్ని ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు నేను యూజ్ చేసిన ఈ 2 అప్లికేషన్స్కి సంబంధించిన లింక్స్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉన్నాయి, మీరు అక్కడ నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్స్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బై.